ఎస్ సార్, మీరు అన్నట్టు అంటే 2023 ఆరు 24లో ఇక్కడ ఎంపీ స్థానాలు కానీ ఎమ్మెల్యే స్థానాలకి వైఎస్ఆర్సీపీ పార్టీ పోటీ చేయబోతుందా? ఎందుకంటే గతంలో 2014లో చేయలేదు, 2018లో చేయలేదు, 19 ఎంపీ ఎలక్షన్లో కూడా తెలంగాణలో చేయలేదు. అంటే మీరన్న ప్రకారం ఇప్పుడు 2023 ఆరు 24లో తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పోటీ చేయబోతుందా? నీకు చాలా క్లారిటీగా చెప్తున్నా, మీ ద్వారా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగు ప్రజలకు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఎన్నికలలో నిలబడ్డప్పుడు కోటి 30 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు ఓటు వేసారు. అక్కడ ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు. ఆ హోదాను నిలబెట్టుకొని 2020 2019లో ఖచ్చితంగా నేను అక్కడ ప్రజాసేవ చేయాలంటే అక్కడనే స్పందించవలసినటువంటి అవసరం ఉంటుంది. కనుక తెలంగాణలో నేను ఎటువంటి స్పందించకుండా ఎన్నికలకు పోతున్న ఉద్దేశంతో 2017 నవంబర్లోనే పాదయాత్రకు ముందే తెలంగాణలో మన టార్గెట్ 2023 2024, 2018 2019 మన టార్గెట్ కాదు. నేను అక్కడ ప్రతిపక్ష నాయకుని ఉండి అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ 2 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సేవ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నేను శభాష్ అనుకున్న తర్వాతనే తెలంగాణలో మన పార్టీ ఉంటుంది అని నిర్మోహమాటంగా మాకు చెప్పినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీరన్నారు అంటే ఇప్పుడు లేలే, మాకు జగన్మోహన్ రెడ్డి గారు 2017 మాకు చాలా క్లారిటీగా చెప్పిండు. 2018 2019 మనకు మనది టార్గెట్ కాదు తెలంగాణ, 2023 2024 మన టార్గెట్. అప్పటి వరకు మీరు నాన్నగారిని అభిమానించే వాళ్ళు, మన కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు, మీరు పార్టీలో ఉండాలనుకున్న వాళ్ళందరూ ఉండండి. నేను 2 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలు చేసిన తర్వాత అక్కడ శభాష్ అనిపించుకున్న తర్వాతనే నా మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నేను తెలంగాణ గురించి ఆలోచన చేస్తా. నేను చెప్పేంత వరకు మీరు ఓపిక పట్టమని చెప్పి మాకు 2017లో కూడానే నిర్దేశించినటువంటి మనిషి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు మేము ఓపిక పడతా ఉన్నాము. రేపా ఎల్లుండా ఆరు నెలగా సంవత్సరానిక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశిస్తాడు. తెలంగాణలో ఒకటి కూడా వైఎస్ఆర్ జెండా ఎగరడం ఖాయమనేటటువంటి ప్రగాఢ విశ్వాసంతో తెలంగాణలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కావచ్చు, అటువంటి ఆలోచన ఉంది. కనుకనే మేము ఇప్పటి వరకు తెలంగాణను ఇంకా అడుగుపెట్టడానికి మేము తయారు కాలేదు. సార్ ఇప్పుడు ఓకే, మీరన్నారు 2023 2024లో పక్క తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాబోతుంది, అలాగే జెండా ఎగరేయడం ఖాయం అని చెప్పేసి కూడా అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు. అసలు తెలంగాణలో వైఎస్ఆర్సీపీ క్యాడరే లేదు. అండ్ ఇంకోటి మీరు అన్నారు ఆంధ్రప్రదేశ్ లో శభాష్ అనిపించుకుంటుంటు జగన్ అని. నాకైతే ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు చేస్తున్న అన్ని పథకాలు సక్సెస్ఫుల్ గా అవుతున్నాయి అని చెప్పేసి ఎక్కడ అనిపించట్లేదు. ఎందుకంటే గతంలో చూసుకుంటే దేవాలయాల పైన దాడులు కానీ, లేకపోతే మా వరుసగా హత్యలు కానీ, అలాగే టీడీపీ లీడర్లను బెదిరించడాలు కానీ, ఇదంతా గూండా రాజకీయాలు నడవడం కానీ, ఇవన్నీ విమర్శలు అయితే ఉన్నాయి. మరి ఇన్ని విమర్శలు తీసుకొని తెలంగాణలో జెండా పాతడం ఎట్లా ఖాయమంటారు? ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పినవన్నీ కూడా కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు, కొందరు పూర్తిగా భూస్థాపితమైపోయినటువంటి పార్టీలు పెడుతున్నటువంటి ఎలిగేషన్సే తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు 18 నెలల్లో 95% నవరత్నాలు కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, ఇంప్లిమెంట్ చేసినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రేపు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో మీకు రిజల్ట్ తెలుస్తారు. ఇప్పటికే సుమారుగా 600 యునానిమస్ అయినాయి. రేపు 2వ దఫ 3వ దఫలో 2000 వరకు యునానిమస్ అయినాయి. ఉన్న 14,000 గ్రామ పంచాయతీలలో 9 నుంచి 10,000 గ్రామ పంచాయతీలు గెలవడం ఖాయం. నిమ్మగడ్డ రమేష్ కుమారు, చంద్రబాబు నాయుడు ఒక్కటై పత్రికలతో ఛానళ్లతో పాట అబద్ధాలు ప్రకటించిన ప్రచారం చేసినాక కూడా ఆడ ఎన్నికలలో గెలవడం ఖాయం. ఇక్కడ తెలంగాణకు వచ్చే వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్ నిర్ణయం తీసుకున్న తర్వాత 2014 ఎన్నికలని ఒక ఎంపీ, 3 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్యే 600 తోటి, 1 ఎమ్మెల్యే 1800 తోటి 2 పార్లమెంట్లకు డిపాజిట్ రావడము సుమారుగా తెలంగాణలో 25 నుంచి 30 లక్షల ఓట్లు పడ్డ మాట. ఇవాళ ఎక్కడ పోయినా, ఏ మూలకు పోయినా, ఏ గల్లీకి పోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ నాయకత్వాన, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన రేపు ప్రజలకు పోయిన తర్వాత బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పడతారు. మీరన్నట్టు ఇంతకుముందు బీజేపీ ఉన్నది, కాంగ్రెస్ ఉన్నదనే మాట చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ఒక చచ్చిన శవం, బీజేపీ
టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఈ శవాన్ని పక్కకు పెట్టుకుంటుంది కనుక వాళ్ళకు మొన్న ఓట్లు పడ్డాయి. రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి పాత 10 జిల్లాలలో జెండా ఎగిరేయడానికి ముందుకు పోతే ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఖాయం, అన్ని పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఖాళీ అవ్వడం కూడా ఖాయం.